నమస్కారం. వరల్డ్ వాటర్ డే కార్యక్రమానికి స్వాగతం. మార్చి 22 ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమంలో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఇపిటిఆర్ఐ క్లైమేట్ చేంజ్ డివిజన్ సీనియర్ సైంటిస్ట్ శేష శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ముందుగా వరల్డ్ వాటర్ డే ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది ఎప్పుడు ప్రారంభించారు, ఈ ఏడాది థీమ్ ఏంటి? ఈ వాతావరణ మార్పుల్ని గమనించి 1992లో ప్రపంచ దేశాలన్నీ కూడా రియో అనే పట్టణంలో బ్రెజిల్లో కలిసి మీటింగ్లో డిసైడ్ చేశారు ఏంటంటే, ఈ మార్పుల్ని గమనించి మనం 1993 నుంచి వరల్డ్ వాటర్ డే ఒకటి నిర్వహించాలి. ఎందుకంటే వాతావరణ ప్రభావం నీటి మీద ఎక్కువగా ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి 1994 నుంచి ఒక ప్రత్యేకమైన థీమ్ ప్రకారం వెళ్ళటం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ మనకి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. మొదట్లో 1993లో దీనికి ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ టు సేవ్ వాటర్ అన్నది థీమ్తో మొదలుపెట్టారు. ఆ తర్వాత 2010లో వాటర్ క్వాలిటీ అని చెప్పి వాటర్ సేవింగ్ ఈజ్ ఎవ్రీబడీస్ బిజినెస్ అని చెప్పి మొదట్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి వాటర్ అండ్ జెండర్ అని చెప్పి వాటర్ క్వాలిటీ అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో ముందుకు రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ థీమ్ లెట్ అస్ నాట్ లీవ్ ఎనీబడి బిహైండ్, అంటే ఈ వాటర్ని మనకి పొదుపు చేయడంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ నీటిని మనం సంరక్షించుకోవాలి, దాన్ని పొదుపు చేయాలి అన్న థీమ్ మీద ఈ సంవత్సరం మనకి, ఎందుకంటే వాతావరణ మార్పులు మనం గమనిస్తూనే ఉన్నాము, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే థీమ్ ఈ సంవత్సరం ఎన్నుకోవడం జరిగింది. ఓకే సార్, అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, దీనికి గల ప్రధాన కారకాలు ఏంటంటే? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటే మనకి ఇప్పుడు వాతావరణంలో ఇప్పుడు మనకి గాలిలో కొన్ని వాయువులు ఉన్నాయి. ఇప్పుడు మనం పీల్చే గాలిలో నైట్రోజన్ 75% ఉంది, ఆక్సిజన్ 21% ఉంది, మిగతా 1% ఏముంది, రకరకాల వాయువులు ఉన్నాయి. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, మిథేన్ ఉంది, హైడ్రోఫ్లోరోకార్బన్స్ అని ఇలా చిన్న చిన్న పర్సంటేజ్గా అన్నమాట. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 0.025% కనుక ఉన్నట్లయితే మనకి అంతవరకు సరిపోతుంది. అది ఇప్పుడు ఏమవుతుంది, అది 0.04%కి 400 ppm దాకా వెళ్ళటం జరిగింది. దీనివల్ల మనకి వాతావరణంలో ఈ రకరకాల ఈ వాయువులు ఉండటం వల్ల, ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ వాతావరణంలో మార్పు జరిగి వేడి రావడం జరుగుతుంది. మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఉంది, వాళ్ళు దీన్ని ఏమన్నారంటే మనకి ఈ వాతావరణంలో ఉన్న వాయువులు ఉన్న వాటికంటే ఎక్కువగా ఉండి వాటిని వాటి యొక్క దాని యొక్క మార్పులు మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాస్ట్ డికేడ్ కంటే ఈ డికేడ్కి ఎక్కువగా గమనించినట్లయితే దాన్ని వాతావరణ మార్పు అని క్లైమేట్ చేంజ్ అనడం జరిగింది. అంటే మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి సైంటిస్టులంతా కూడా ఐపీసీసీ అని చెప్పి ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ క్లైమేట్ చేంజ్, దాంట్లో వాళ్ళు రకరకాలుగా రిపోర్ట్స్ ఎవ్రీ 5 ఇయర్స్కి రావడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనకి వాతావరణంలో ఈ ఎప్పుడైతే ఈ వాయువుల యొక్క శాతం ఉండవలసిన ఎక్కువ ఉంటుందో వాటి అవి ఆ సూర్యరశ్మి యొక్క వేడిని గ్రహించి మళ్ళీ వాటిని స్పేస్లకు వదలకుండా అవే ఉంచుకోవటం వలన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అంటాము. దానివల్ల వాతావరణం వేడి చెంది అది రకరకాలుగా మార్పులకి దారితీస్తుంది. మనం ఏంటంటే భారతీయ సంస్కృతి మనకి చూసుకోండి, పృథ్వీ, వాయువు, జలము, ఆకాశము, అగ్ని ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకు మహాకవి భర్తృహరి చెప్పింది వినే ఉంటారు. మనకి ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చిత్రీకరించారు ఆయన. భూమి అంటే ఒక తల్లి లాంటిదని, వాయువు అంటే తండ్రి లాంటి వాడని ఇలా ఫ్యామిలీ మెంబర్స్గా చిత్రీకరణ జరిగింది. సో మనం మొదటి నుంచి ఏంటంటే భారత సంస్కృతి మనం ప్రకృతిని పూజిస్తూ భూమి పూజ కానీ నీటి పూజ కానీ చేస్తూ వస్తాం. సో దీనివల్ల ప్రపంచ దేశాల యొక్క వాటి యొక్క ప్రభావం వలన మన దేశంలో కూడా ఈ మార్పు రావడం జరుగుతుంది. ఓకే సార్. సార్, వ్యవసాయము, అటవీకరణ, నీరు ఇలాంటి రంగాలపై క్లైమేట్ చేంజ్ ప్రభావం అనేది ఎలా ఉంటుంది? వ్యవసాయం మీద ముఖ్యంగా ఎక్కువగా ఉంటుందమ్మా, మనకు గమనించే ఉంటాం వాళ్ళం. మా చింతనలో అట్లీస్ట్ జూన్ 5 వస్తుందంటే మా మాస్టారు గొడుగు పట్టుకొని మా స్కూల్కి వచ్చేవారు, అంటే జూన్ 5 వర్షం పడుతుంది అన్న గ్యారంటీతో వచ్చేవారు. ఇప్పుడు మాకేమవుతుంది, మన ఈ మార్పుల వలన ఈ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు కానీ వాటి వచ్చే తేదీల్లో మార్పు వస్తుంది. సో ఆరో తారీఖు కానీ ఎప్పుడో ఒక వర్షం పడింది అనుకోండి, రైతు విత్తనాలు నాటేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు, మళ్ళీ తర్వాత 10-15 రోజుల దాకా వర్షం పడట్లేదు. సో అది రైతుకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇంతకుముందు లాగా లేదు ఇప్పుడు. అలాగే ఒక అధ్యయనంలో ఏం తెలుస్తుంది అంటే మనకి ఇంకో 2 డిగ్రీస్ పెరిగినట్లయితే
వరి యొక్క ఉత్పత్తి ఒక టన్ను తగ్గే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇంకా అడవి మీద వాటి మీద వచ్చినట్లయితే, అడవుల మీదకి వచ్చినట్లయితే మనకి ఏంటంటే అడవుల వల్ల అడవులు డిగ్రేడ్ అవుతూ వస్తున్నాయి. అడవుల యొక్క మనకి ప్రాముఖ్యత చాలా ముఖ్యం, ఎందుకంటే అవి ఎకోసిస్టమ్ సర్వీసెస్, ఒక విధమైన ఫుడ్ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, మనకి రకరకాల ఎకోసిస్టమ్ సర్వీసెస్ మనకి అడవుల నుంచి వస్తుంది. అలాగే రెగ్యులేటరీ సర్వీసెస్, అడవులు ఉండటం వలన పక్కన చుట్టుపక్కల టెంపరేచర్ కానివ్వండి, ఒక విధమైన వరదలు కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నీటిని అడవి ఉంటే నీటి యొక్క నిల్వలు మనం పెంచుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే అవి అడవుల పడిన వర్షం కూడా అది ఫిల్టర్ అయ్యి వచ్చేసి మనకి నదుల్లోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అడవులు తగ్గిపోయేసరికి అవన్నీ కూడా మనకి అలాగే సిల్ట్తో సహా నదుల్లోకి వస్తుంది. అలాగే మనకి వాటర్ మీద వచ్చేసరికి ప్రభావం ఎలా ఉండబోతుందంటే, మన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మనకి వర్షపాతం మనకి ఎంత కురుస్తుందో అంతే ఉండొచ్చు, కాబట్టి ఎక్స్ట్రీమిటీస్ పెరగచ్చు. ఇంతకుముందు కంటే మనకి వర్షం పడినప్పుడు ఎక్కువ రోజులు వర్షం పడి మనకి భూమిలో ఇన్ఫిల్ట్రేషన్ జరిగి మనకి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒకే రోజు వర్షం ఎక్కువ పడటం వల్ల మనకి అవన్నీ కూడా అవి రన్ఆఫ్ లాగా నదుల్లోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి అవి మనకి వృధాగా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇలా వీటి యొక్క క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం మనకి వీటి అన్నిటి మీద కూడా ఒక విధంగా హెల్త్ మీద కూడా మనకి రకరకాలుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే నీటి వనరుల లభ్యత గురించి వివరిస్తారా? నీటి వనరులు అంటే ఇప్పుడు మనకి భూమి అంతా కూడా త్రీ పార్ట్స్ మనకి నీరుంది, 1% భూమి ఉంది. అంటే మనకి 96.5% సముద్రాలు ఉన్నాయి, 1.9% మనకి సెలైన్ వాటర్ అంటారు, ఉప్పు నీళ్ళు అంటారు, ఇవి ఉన్నాయి. మనకి మొత్తం మీద ఫ్రెష్ వాటర్ అన్నది 2.5% ఉన్నది. దానిలో కూడా ఉపయోగించబడేది 0.8% ఉన్నది. ఇంత నీళ్లు ఉన్నా కూడా మనకి 0.8% మాత్రమే మనకి లభ్యత. ప్రపంచం మొత్తం మీద తీసుకున్నట్లయితే మన నీటిని బిలియన్ క్యూబిక్ మీటర్స్లో కొలుస్తాము. మనకు ఉన్న నీటి విలువలు అన్నీ కలుపుకున్నట్లయితే 1.3 బిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటరే ఉంది. దాంట్లో 2.5% అంటే మనకి 0.03 బిలియన్ BCMI ఉంది. దాంట్లో మళ్ళీ మనకి తగ్గించుకున్నట్లయితే ఫ్రెష్ వాటర్ మనకి మిగిలింది 0.01%. ప్రపంచం మొత్తంగా మనకి 0.01 బిలియన్ క్యూబిక్ మీటర్ వాటర్ మాత్రమే మనకి తాగడానికి కానీ డ్రింకింగ్ వాటర్కి మనకి అనువుగా ఉంది. అదే ఇండియాకి వచ్చినట్లయితే ఇప్పుడు మనకి మన జనాభా 18% మన వరల్డ్ జనాభా, మనకి ఫ్రెష్ వాటర్ వచ్చేసరికి మనకి 4% ఉన్నది. సో 0.01 బిలియన్ క్యూబిక్ మీటర్స్లో మన దగ్గర 4% మాత్రమే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ప్రపంచ దేశాల్లో చూసుకుంటే ఖాతర్, లెబనాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా మోస్ట్ వాటర్ స్ట్రెస్ కంట్రీస్గా వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి చెప్పడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్టు మన ఇండియా 13th ప్లేస్లో ఉంది వాటర్ స్ట్రెస్గా. ఎందుకంటే మన ఒక పక్క సముద్రము, ఒక పక్క హిమాలయాస్, మన మినరల్స్ అన్నీ కూడా అడవుల కింద ఉన్నాయి. ఏమైనా మినరల్స్ తీసుకోవాలి అంటే అడవుల్ని మనం అటవీ ప్రాంతాలని మనం వాటిని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. సో ఇండియా మనకి క్లైమేట్కి వనరబుల్లే, అట్ ద సేమ్ టైం వాటర్లో కూడా మన జనాభా దృష్ట్యా వాటర్ని మనకి 4% ఉండటం జరుగుతుంది ఇక్కడ. సరే, ఈ నీటిపై క్లైమేట్ చేంజ్ ప్రభావం ఎలా ఉంటుంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే మనకి ముందు ఒక ప్రొజెక్షన్స్ చేయడం జరుగుతుంది. ప్రొజెక్షన్స్ అంటే ముందు ఈ ఉష్ణోగ్రత ఇలా పెరుగుతాయి, పెరిగినప్పుడు వీటి ప్రభావం రకరకాల సెక్టర్స్లో ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం గడిచిన చూసుకున్నట్లయితే, అబ్జర్వర్డ్ వాల్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ క్లైమేట్ ప్రభావం మనం చూడటం జరుగుతుంది, దాని ప్రభావం మనం ఆల్రెడీ గమనిస్తున్నాము. ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఈ ఒక 4 పాత్వేస్గా చెప్తున్నారు. అంటే మనకి 2.5, 4, 6, 6 and 8.5. అంటే ఏంటంటే ఇవి ఇప్పుడు మనకి వాతావరణంలో మనకి మార్పులు రావడానికి ముఖ్యంగా మనకి గాలిలో ఉండే వాయువులు అవి ఉష్ణోగ్రతని పెరిగేటట్టు చేస్తున్నాయి, అవి పెరుగుతున్నాయి కాబట్టి. సో గాలిలో ఉన్న వాయువులు ఏమవుతుంది, మనకి డెవలప్మెంట్ ఏదైనా ఇండస్ట్రీస్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, థర్మల్ ఎనర్జీ కానివ్వండి, కోల్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు ఆ వాయువుల యొక్క సాంద్రత వాతావరణంలో పెరుగుతుంది.
సో మనకి 2.5 సినారియో అన్నాం అనుకోండి, పాత్వే అన్నాం అనుకోండి, అదేంటంటే మన డెవలప్మెంట్ని తక్కువగా చేసుకుంటూ ఈ ప్రకృతి వనరుల్ని మనం ఎక్కువగా కాపాడుకుంటూ వస్తే అది 2.5 సినారియో అంటారు. అంటే ఆ సినారియో మనం దాటిపోయాం ఇప్పుడు, అదంతా కూడా 50-100 ఇయర్స్ బ్యాక్. అది ఇప్పుడు మనం ఉన్నది 4.5 సినారియో అనుకోవచ్చు. అంటే మనం ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నిస్తూ ఒక విధంగా డెవలప్మెంట్ని చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఉన్న బిజినెస్ యాజ్ యూజువల్ సినారియో అంటాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సినారియో ఏంటి, సిక్స్ అంటాం. సిక్స్ అంటే ఏంటి, డెవలప్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతి వనరుల్ని కొంచెం నెగ్లెక్ట్ చేయటం. 8.5 సినారియో అనేది ఓన్లీ డెవలప్మెంటే, ఇంకా ప్రకృతిని వదిలేయటం అన్నమాట. సో మనకి ఇట్లా డిఫరెంట్ సినారియోస్లో మన ఐపీసీసీ సైంటిస్టులు ఒక అవగాహనకు వచ్చి ఏమన్నారంటే, ఇది కనుక ఇప్పుడు బిజినెస్ యాజ్ యూజువల్ సినారియో కనుక గమనించినట్లయితే 4.5 సినారియోలో మనకి కొన్ని చోట్ల వర్షపాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి, కొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉందని చెప్పి, ఎలా ఉంటుందంటే వచ్చింది కూడా సడన్గా హెవీ వర్షపాతం వస్తుందన్నమాట, మళ్ళీ గ్యాప్ వస్తుంది. వచ్చిన వాటిని ఎలా కాపాడుకోవాలో అది ముందు అది మనం దాని మీద ఒక అధ్యయనం చేయాలి. సో ఇవి మనకి తెలంగాణలో వచ్చినట్లయితే మనకి మహబూబ్ నగర్ ఏరియాలో కొంచెం తక్కువగా ఉండేటట్టు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఆదిలాబాద్లో కాస్త ఎక్కువగా వర్షపాతం అయ్యేటట్టు ఇప్పుడు ఆల్రెడీ మనం అది గమనిస్తూనే ఉన్నాం. ఆదిలాబాద్లో మనకి సంవత్సరానికి 400 mm వస్తే మనకి ఇక్కడ మహబూబ్ నగర్లో 500 mm అట్లా ఉంది. యావరేజ్గా మన తెలంగాణలో 900 mm రైన్ఫాల్ అలా వస్తూ ఉంటుంది. సో ఇలా ఇవి ముందు ఆదిలాబాద్లో మనకి వర్షపాతం ఎక్కువ పెరిగి తక్కువ రోజులు వర్షం కురుస్తుంది, బట్ ఎక్కువ రోజులు హై ఇంటెన్సిటీతో పడే అవకాశాలు ఉన్నాయి. సో ముందు మనకి వాతావరణ మార్పు వర్షపాతం మీద చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. మనకి ఎక్కువ వర్షపాతం తక్కువ రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సార్, ఈ క్లైమేట్ చేంజ్ గురించి అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మనకి ఏంటంటే 1979లో వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి అప్పుడు మనకి ఏంటంటే 1850 తర్వాత అది పోస్ట్ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటారు, 1850 ముందు ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటారు అన్నమాట. సో అప్పటి నుంచి మనకి ఈ ఇండస్ట్రీస్ పెరగటం వల్ల గాలిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరగటం వల్ల కానివ్వండి, వాతావరణంలో మార్పు గమనించి మనకి 1992లో ఇందాక చెప్పినట్టుగా ఒక వరల్డ్ 194 కంట్రీస్ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం ప్రతి సంవత్సరము ఇక నుంచి మన వాతావరణంలో మార్పులు గమనిస్తున్నాం కాబట్టి దీని ప్రభావం తగ్గించాలని చెప్పి వరల్డ్ శాస్త్రవేత్తలంతా ప్రతి సంవత్సరం కలవటం జరుగుతుంది. ఈ ఐపీసీసీ అనేది ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకి 1988లో ఇది ప్రారంభం చేశారు. మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒక రిపోర్ట్ వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఇవ్వటం జరుగుతుంది. 2014లో వాళ్ళు 5th రిపోర్ట్ ఇచ్చారు. 22లో వాళ్ళు 6th రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఈ 5th రిపోర్ట్లో ఏం చెప్పారంటే వాళ్ళు 1880 నుంచి 2010 వరకు మనకి గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ 0.85 degrees పెరిగిందని, మన టెంపరేచర్ అంత పెరిగిందని చెప్పి, సముద్రం యొక్క నీటి లెవెల్ 0.19 centimeters పెరిగిందని చెప్పి. ఓకే, ఇంకా ముందు మన 2100 లోపల ఈ గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ని మనం ఆల్రెడీ 0.85 పెరిగింది అనుకున్నాము, 2001 లోపల దాన్ని 2 degrees లోపల ఉంచగలగాలి, ప్రిఫరబ్లీ 1.5 degree. అలా చేయకపోతే ఇంకా ఇవి కూడా ఈ ఎక్స్ట్రీమిటీస్ కానివ్వండి, ఈ రకరకాల ఈ వరదలు ఫ్లడ్స్ కానివ్వండి, చిన్న చిన్న దేశాలు కానివ్వండి, వాటి నుంచి చాలా ఇంకా మోస్ట్ వల్నరబుల్ కంట్రీస్ ఇంకా సఫర్ అవుతారు. సో వాటికి ఇప్పటి నుంచే మనకి మీరు ప్యారిస్ అగ్రిమెంట్ గురించి వినే ఉంటారు. 2015లో మనకి ప్యారిస్లో ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళంతా కూడా మేము ఈ క్లైమేట్ చేంజ్కి కారణమైన వాయువులను కానివ్వండి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కానివ్వండి ఇంత తగ్గిస్తాము, చెట్లు నాటి ఇంత కార్బన్ సింక్ క్రియేట్ చేస్తాము, మనకి ఎనర్జీను ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ మనకి గాలిలో ఈ జిహెచ్సి ఎమిషన్స్ ఎక్కువగా వస్తాయి. సో ఎనర్జీని మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా థర్మల్లో ఉన్నాము, కోల్డ్ ఎనర్జీ ఎక్కువ ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా, ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ కానివ్వండి విండ్ కానివ్వండి అటువంటి వాటికి షిఫ్ట్ అవుతామని చెప్పి ప్రతి దేశం ప్రతి కంట్రీ కూడా వాళ్ళు మేము ఇంత తగ్గిస్తామని చెప్పి NDCs అంటాం వాటిని, నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఆల్ 194 కంట్రీస్ దే హవ్ కమిటెడ్ దట్ విల్ రిడ్యూస్ ఎమిషన్స్ బై దిస్ మచ్ అని చెప్పి మన ఇండియా కూడా ఈ NDC ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీ బర్త్డే రోజున, అక్టోబర్ 2nd కింద సంవత్సరం కాకుండా ప్యారిస్ అగ్రిమెంట్ తర్వాత. సో దాంట్లో ఏంటంటే మనం ఏం కమిట్ చేయమంటే
2005 లెవెల్స్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎంత ఉన్నాయో దాని మీద 32-35% 2030 2030 కల్లా మనం 30 కల్లా మనం తగ్గిస్తామని చెప్పి అదొకటి. ఎడిషనల్గా మనం ఫారెస్ట్రీ పెంచి 2.3 బిలియన్ టన్స్ ఆఫ్ మనం కార్బన్ డైఆక్సైడ్ సింక్కి మనం ప్లాంటేషన్ చేస్తామని చెప్పి, ఇంకొకటి మన ఎనర్జీ మిక్స్లో మనకి ఎప్పుడు కోల్లో ఉన్నాం కాబట్టి బై 2030 మన ఎనర్జీ నీడ్స్ సోలార్ ఎనర్జీ నుంచి ఒక 40% మినిమం మనం రీచ్ అవుతామని చెప్పి, ఇలా ముఖ్యంగా 3 మెజరబుల్ టార్గెట్స్ని మన భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ UNFCCC వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సార్, ఈ క్లైమేట్ చేంజ్ గురించి మన ఇండియాలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మనం ఏంటంటే 2008 అప్పుడు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఒకటి ఒక ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్లో ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ప్రధాని గారు అంటుంటారు మనం ఎక్కడ పోయినా కూడా మా ప్రధానమంత్రి గారు వేరే దేశాలకు విజిట్ చేసినప్పుడు టెర్రరిజం గురించి క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మనం ముందుగానే ఆయన ఏమంటారంటే మనం ప్రాబ్లంలో ఈ ప్రాబ్లంకి మనం కారణం కాదు, ఇండియా కారణం కాదు, ఆయన సొల్యూషన్లో మేము భాగస్వామ్యం తీసుకుంటాం అని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ వల్ల ఇవన్నీ రావడం జరిగింది, మనం ఇండియా డెవలపింగ్గా డెవలప్ అవుతూ ఉన్నాము. సో ఇలా ఇది వీళ్ళ ఒక యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్లాలని చెప్పి ఒక 8 మిషన్స్ ద్వారా మనకు మొదట్లో స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ వాటర్ మిషను దాంట్లో ఒకటి, నేషనల్ గ్రీన్ మిషను, నేషనల్ మనకి హిమాలయన్ ఎకోసిస్టమ్ అని చెప్పి, ఇంకా ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పి, అగ్రికల్చర్లో మనకి సస్టైనబిలిటీ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పి ఇలా ఒక 8 మిషన్స్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో నేషనల్ వాటర్ మిషన్ ఒకటి. అప్పుడే 2008 అది ఏర్పాటు చేశారు. 2010 మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని స్టేట్స్ కూడా మీరు ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేయడం జరిగింది, ఈ మిషన్స్ని ముందుకు తీసుకెళ్తూ స్టేట్స్ కూడా మీరు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి అని చెప్పి అన్ని స్టేట్స్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈపీటీఆర్ఏ ఆ టైంలో మేము అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 2012 చేయడం జరిగింది నోడల్ ఏజెన్సీ కింద, తెలంగాణకు కూడా 2015 ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇంటర్నేషనల్ UNFCCCకి అన్ని దేశాలు కమిట్మెంట్ ఇచ్చాయి మేమెంత తగ్గిస్తామని చెప్పి. సో అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అన్ని రాష్ట్రాలు కూడా ఈ యాక్షన్ ప్లాన్ని రివైజ్ చేయాలి, అది రివైజ్ చేస్తున్నాము. 2020 నుంచి 2030 వరకు అది యాక్షన్ ప్లాన్ రావడం జరుగుతుంది. సో ఇలా భారతదేశం ముందుగానే ఇవన్నీ ఆలోచించి ఒక యాక్షన్ ప్లాన్ని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్ళటం, రకరకాల యాక్టివిటీస్ని 8 మిషన్స్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా ఇంకొక 2 మిషన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కోస్టల్ మిషన్ అని చెప్పి మన కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది, అలా మళ్ళీ హెల్త్ మిషన్ అని చెప్పి క్లైమేట్ చేంజ్ హెల్త్ మీద ఎలా ఉండబోతుంది, ఈ 2 మిషన్స్ కూడా కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంకా రివిజన్లో ఉన్నాయి, రాగానే మన స్టేట్ కూడా ఒక కొత్త స్టేట్ యాక్షన్ ప్లాన్ క్లైమేట్ చేంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఈ క్లైమేట్ చేంజ్పై ఈపీటీఆర్ఐ ఎలాంటి చర్యలు చేపడుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫండ్ ఏర్పాటు చేసింది, నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఆన్ క్లైమేట్ చేంజ్ NAFCC. సో ఇలా ఏదైనా రాష్ట్రంలో ఒక డిస్ట్రిక్ట్లో కనుక ఈ క్లైమేట్ యాంగిల్లో మోస్ట్ వల్నరబుల్ డిస్ట్రిక్ట్ ఏమైనా ఉంటాయి కాబట్టి, మన తెలంగాణలో చూసినట్లయితే పాత జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మోస్ట్ వల్నరబుల్గా మనకి గుర్తింపించడం జరిగింది ఒక అనాలిసిస్లో. ఎందుకంటే అక్కడ వర్షపాతం తక్కువ, ఉష్ణోగ్రతలు ఎక్కువ, రైతులు చిన్న కొంచెమే వాళ్ళకి ల్యాండ్ హోల్డ్స్ ఉన్నాయి, 1 ఎకర్ 1.2 ఎకర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వర్ష మీద ఆధారపడి పంటలు పండిస్తూ ఉన్నారు. సో దానికి మేము ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో. అక్కడున్న రైతాంగానికి మోస్ట్ వల్నరబుల్ ఫార్మర్స్కి ఒక ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ జీవనాధారం కల్పించడానికి మేము ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అది దాంట్లో ఏంటంటే రైతు ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ సిస్టమ్స్ కింద వాళ్ళకి ఏంటంటే నీటి నిల్వలు లేవు అక్కడ. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి వరి అటువంటివి కాకుండా క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అని ఉంటాయి, ఈ మిల్లెట్స్ అని చెప్పి కొర్రలు అని చెప్పి అటువంటివి నీటి తక్కువతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు ఉన్నాయి, అవి అటువంటిది వాళ్ళలో ప్రోత్సహిస్తూ ప్లస్ అది కూడా ఏదన్నా వర్షం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి
అది వాళ్ళకి దాని మీద ఆదాయం వచ్చినా లేకపోయినా కూడా వాళ్ళకి లైవ్ స్టాక్ అంటే మనకి యానిమల్ హస్బెండరీ కింద వాళ్ళకి ఆవు కానీ గేదెలు కానివ్వండి, షీప్ కానివ్వండి, ఇటువంటి కొన్ని కూడా ఇచ్చి వాళ్ళకి హార్టికల్చర్ క్రాప్స్, ఫ్రూట్ క్రాప్స్ కానివ్వండి. ఇలా రకరకాలుగా మనం 3500 ఫార్మర్స్ని అక్కడ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ ఆల్టర్నేట్ లైవ్లీహుడ్, మోస్ట్ పూర్ ఫార్మర్, మోస్ట్ వల్నరబుల్ ఫార్మర్ తీసుకొని వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కింద మనకు 25 crore ప్రాజెక్ట్లో ఈ 3500 ఫార్మర్స్ని ఒరే ఒక 4 ఏళ్లలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ముందుకెళ్ళేటట్టుగా ఒక ప్రణాళిక చేయడం జరిగింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 25 crore ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 10 crore యాడ్ చేశారు. ఎందుకంటే దాంట్లో ఫార్మర్ కాంట్రిబ్యూషన్ మనకు ఒక 50% ఫార్మర్ కాంట్రిబ్యూట్ చేయాలి. మన మోస్ట్ పూర్ ఫార్మర్ అంటున్నా మళ్ళీ 50% చేయలేడు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక 10 crore ఇవ్వడం జరిగింది. సో 25% ఫార్మర్ కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునే విధానంగా ఒక ప్రణాళిక జరిగింది. అది ఇప్పుడు ప్రాజెక్ట్ నడుస్తుంది. అది ఇప్పటి ఏరియా ద్వారా దాంట్లో డిపార్ట్మెంట్ అగ్రికల్చరు ఎగ్రిసాట్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా భాగస్వాములు. ఇంకొకటి రీసెంట్గా మాకు లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు మనకు అడవులు ప్రాముఖ్యత క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అడవుల మీద ఎక్కువగా కూడా ఉంది కాబట్టి ఎక్కడైతే కొన్ని డీగ్రేడెడ్ ఫారెస్ట్ ఉన్నాయో కొన్ని లొకేషన్స్ మన తెలంగాణలో తీసుకొని వాటికి ఈ అక్కడ వాటిని రిజనరేట్ చేయడం జరుగుతుంది. అక్కడ లోకల్ కమ్యూనిటీ కూడా మనం లోకల్ స్పీసీస్ ప్లాంట్ చేసి వాటి యొక్క ఫ్రూట్స్, బేరింగ్ ఫ్రూట్స్ కానివ్వండి, అడవి ఉంటాయి కొన్ని చెట్లు ఉంటాయి అవి నాటేసి అక్కడ లోకల్ కమ్యూనిటీకి వాళ్ళ ఆదాయం పెంచేటట్టుగా. సో దీనివల్ల మనకి అక్కడ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ జరుగుతుంది. అక్కడ పూర్ పీపుల్ వాళ్ళు జీవనాధారం పెంచడం జరుగుతుంది. ప్లస్ మనకి ఈ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ చెట్లు పీల్చుకొని మనకు ఒక కార్బన్ సింక్గా ఏర్పడడం జరుగుతుంది. ఇది ఒక 25 crore ప్రాజెక్ట్. ఈపీటిఆర్ ద్వారానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో నడుస్తుంది. ఇంకా ఈపీటిఆర్ఐలో మేము ఇప్పుడు ముఖ్యంగా ఈ వాటర్ వరల్డ్ వాటర్ దినోత్సవ సందర్భంగా మేమేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నీటిని మనం సంరక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి కింద నేషనల్ వాటర్ మిషన్ కింద ఇందాక చెప్పాను నేను, నేషనల్ వాటర్ మిషన్ కింద ఒక 5 goals వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే ఏదైనా మన వాటర్ యొక్క డేటా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. ఒక ఏరియాలో వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో ఉంటే పబ్లిక్కి ఒక ఐడియా వస్తుంది. మేబీ ఇండస్ట్రియలిస్ట్ ఒక ఏరియాలో వాటర్ ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు, సో ఆయనకి ఆ డిస్ట్రిక్ట్లో కానీ దాంట్లో కానీ వాటర్ యొక్క క్వాలిటీ లెవెల్స్, వాటర్ అవైలబిలిటీ తెలుస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఈ పబ్లిక్ డొమైన్లో వాటర్ యొక్క డేటా పెంచాలి, అదొకటి. నెక్స్ట్ 20% ఎఫిషియన్సీ పెంచాలి. మనకి ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో చూసినట్లయితే మన 86% వాటర్ని రీసైకిల్ చేస్తారు. మనం ఇందాక తెలంగాణలో 900 mm రెయిన్ఫాల్ అనుకుందాం, ఇజ్రాయెల్లో 300 mm రెయిన్ఫాలే వాళ్ళు 86% వాటర్ రీసైకిల్ చేసి ముందుకెళ్తున్నారు. ఇజ్రాయెల్ ఒక వాటర్ మనకి స్ట్రెస్ కంట్రీలో అదొకటి. సో మన ఇండియాలో కూడా మనం ఇప్పుడు ముందు 20% ఎఫిషియన్సీ పెంచుకోవాలని ఒకటి. ఇంకోటి ఈ ఎక్కడైతే వాటర్ వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయో, వాటర్ స్ట్రెస్ ఏరియాస్ ఉన్నాయో, పూర్ పీపుల్కి వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ మార్గం చూపెట్టి వాళ్ళకి నీటి సరఫరా ఉండేటట్టుగా ఒకటి. ఇంటిగ్రేటెడ్ వాటర్ లెవెల్ బేసిన్ మేనేజ్మెంట్ అంటాం. మనకి తెలంగాణ 2 basins ఉన్నాయి, కృష్ణా అండ్ గోదావరి ఉన్నాయి. సో ఈ బేసిన్ వచ్చిన బేసిన్లో పడిన వాటర్ అంతా కూడా దాంట్లో పోయేటట్టుగా బేసిన్లో మేనేజ్మెంట్ అనమాట. క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన వాటర్ అంతా కూడా నదిలోకి వెళ్ళేటట్టుగా ఎక్కడ అబ్స్ట్రాక్షన్ లేకుండా అదొక లెవెల్ మేనేజ్మెంట్. ఇంకోటి ఏంటంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయటం, సిటిజన్స్ పార్టిసిపేషన్ ఇన్ ది వాటర్. అప్పుడే మనకి అది ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేషనల్ వాటర్ మిషన్ కింద ఈ 5 programs కింద మనకి ఏంటంటే అన్ని స్టేట్స్ని మనకి స్టేట్ యాక్షన్ ప్లాన్ క్లైమేట్ చేంజ్ ఇందాక చెప్పాను, అలాగే స్టేట్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ ఫర్ వాటర్ సెక్టర్. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్లో మన ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చూస్తాం, అలాగే స్టేట్ బడ్జెట్ కూడా చేయాలి, వాటర్ బడ్జెట్ చేయాలి. మనకి రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, మనకి వాటర్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, ఎక్కడైనా మనం వాటర్ సేవ్ చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటే అది ఉపయోగించుకోవాలి. అలా ప్రతి స్టేట్ కూడా ఒక స్టేట్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ వాటర్ సెక్టర్ చేయడం జరుగుతుంది. మా ఈపీటీఆర్ఐ తెలంగాణకు చేస్తుంది, అలాగే గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్, గవర్నమెంట్ ఆఫ్ మిజోరం కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రాష్ట్రాలకు కూడా ఈ స్టేట్ స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒక వాటర్ బడ్జెట్ ఉన్నట్లయితే మనకి ఏంటంటే ఒక విలేజ్లో ఒక వాటర్ బడ్జెట్ ఒక బోర్డు పెట్టామనుకోండి, ఈ వాటర్ నిల్వలు ఎంత ఉన్నాయి, సో ఫార్మర్ వాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇస్తే ఈ సంవత్సరం ఈ వాటర్ నిల్వలు బాగా ఉన్నాయి కాబట్టి ఈ పంట వేసుకోవచ్చు,
లేకపోతే తక్కువగా ఉంటే నువ్వు నీటి వాడకం తక్కువగా ఉండే పంటలు మిల్లెట్స్ అలా వేసుకోవచ్చు అని ఒక డైరెక్షన్ ఇచ్చే పద్ధతిలో మేము ఈ బడ్జెట్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక ప్రిలిమినరీ డ్రాఫ్ట్ ఇప్పుడు ఈ మధ్యన తయారు చేసాము. ఇది ఒక 3 స్టేజ్లో జరుగుతుంది ఇది. సో ఏంటంటే అన్ని రాష్ట్రాల కనుక ఇది చేసినట్లయితే మనకి వేరే రాష్ట్రం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ వాళ్ళు నేర్చుకోవచ్చు, వాళ్ళ రాష్ట్రం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎలా అంటే ఒక టీఎంసీ ఆఫ్ వాటర్కి ఒక 10,000 hectares పండిస్తున్నారు అనుకుందాం. ఒక రాష్ట్రంలో వాళ్ళు 2 TMC వాడచ్చు, ఇంకొక రాష్ట్రంలో 0.5 TMC ఎక్కువ రాయొచ్చు, ఎక్కువ పండించవచ్చు. సో మనకి వాళ్ళు ఎలా పండిస్తున్నారు, డ్రిప్ ఇరిగేషనా, ఇంకా ఏమేమి మన వాళ్ళ పద్ధతులు పాటిస్తూ వాళ్ళ వాటర్ని అక్కడ సేవ్ చేసుకుంటున్నారు. ఈ రిపోర్ట్ ద్వారా మనం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ఇట్లా నేర్చుకునే అవకాశం ఉంది. ఒక వ్యవసాయం కాదు, ఇండస్ట్రీస్ కూడా. ఒక టన్ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక 1,000 MLA వాడుతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరన్నా 500 MLA వాడచ్చు. ఇలా మనకి క్రాస్ లెర్నింగ్ అంటాం. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు, మన దగ్గర మంచి పద్ధతులు ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈ నీరు అనేది మనకి ప్రకృతి వనరులు ఒకటి కాబట్టి వీటిని మనం ముందు సేవ్ చేసి మనం కాపాడుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది ఒక ఉపయోగం. ఇట్లా మనం రాష్ట్రం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళే అవకాశం ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి హైదరాబాద్లో ఈపీటీఆర్ఐ వాళ్ళు ఈ ఇందాక మనకు నేషనల్ అడాప్షన్ ఫండ్ అని చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇప్పుడేమో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని చెప్పి మన ప్రపంచ దేశాలను కలిపి ఒక గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని ఒక స్థాపించడం జరిగింది. ఈ డెవలప్డ్ నేషన్స్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. డెవలపింగ్ నేషన్స్ కానీ పూర్ నేషన్స్కి దాంట్లోంచి కొంత ఫండ్ తీసుకోవడం జరుగుతుంది. మన ఇండియాలో కూడా రెండు ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది, ఒకటి ఒరిస్సాలో, ఒకటి కోస్టల్ మిషన్ కింద. మన హైదరాబాద్కి ఈపీటీఆర్ఐ హైదరాబాద్లో ఉన్న వాటర్ని మనకి బేద ఒక ప్రాజెక్ట్ ఒక చేయడం జరిగింది. మనకి ఇంప్రూవింగ్ ది అర్బన్ రెసిలియన్స్ ఆఫ్ హైదరాబాద్ వాటర్ సిస్టమ్ అని చెప్పి. సో మనకి హైదరాబాద్లో మనకి ప్రతిరోజు 2,000 MLD వాటర్ని వాడుతున్నాం మనం. మనకి హైదరాబాద్ HMWS వాళ్ళు సప్లై చేస్తారు. దాంట్లో మన జనరల్గా ఏంటంటే 80% వాటర్ సీవరేజ్లోకి వెళ్ళిపోతుంది. మనం రకరకాలుగా తాగడానికి కానీ అనుకోండి, ఇంకా తాగడానికి అవే మనకి వాడతాం, మిగతావన్నీ కూడా మనకి వేస్ట్ వాటర్కి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ వాటర్ తీసుకుంటున్నాము, 80% వాటర్ని మనం డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ట్రీట్ చేయడానికి ప్రస్తుతం ఏంటంటే దాంట్లో ఇందాక చెప్పినట్టుగా 2,000 MLD 80% అంటే ఒక 1,600 MLD వేస్ట్ వాటర్ అనుకుందాం. సో అది 1,600 MLD దాంట్లో సగమే ట్రీట్ అవుతుంది, మిగతా సగం కూడా అన్ట్రీటెడ్గా మూసీలోకి వెళ్ళిపోయి కృష్ణాలోకి వెళ్ళిపోయి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ మిగతా వాటర్ని కూడా ట్రీట్ చేయాలి, మొత్తం హైదరాబాద్లో వాటర్ ట్రీట్ చేయాలి అని గ్రీన్ క్లైమేట్ ఫండ్కి మేము ఒక ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. అది వాళ్ళు 69 crores పెట్టాము. వాళ్ళు అంత ఇండియా మనం డెవలప్డ్ నేషన్స్ కింద అట్లా ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మనం 69 ఫండ్ చేయలేము, కొంత స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ కూడా కాంట్రిబ్యూషన్ ఉండాలి. దాని కింద వాళ్ళు తర్వాత మేము 1,000 crores ఫండ్ చేస్తాము స్టేట్ గవర్నమెంట్ రావడం వల్ల, అదొక 69 crores మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది మనకైతే గ్రాంట్గా రావాలంటే లోన్ కాదు, అది గ్రాంట్గా రావాలంటే కొంచెం టైం పడతాయి ఇవన్నీ. సో నెగోషియేషన్ నడుస్తుంది. ఇది కాకుండా ఈపీటీఆర్ఐ మేము చాలా ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫర్ డిఫరెంట్ మీడియా పర్సన్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, వాళ్ళు వచ్చి మా దగ్గర ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా మా నడుస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చి క్లైమేట్ చేంజ్ మీద రకరకాలుగా ట్రైన్ అవుతూ దాన్ని కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కింద కండక్ట్ చేస్తూ ఉంటాం. సార్, ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ క్లైమేట్ చేంజ్ గురించి ఎన్నో విషయాల్ని మాకు తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. నన్ను పిలిచిన దూరదర్శన వారికి కూడా కృతజ్ఞతలు. అందరం నీటిని పొదుపు చేసుకుంటూ ముందుకెళ్దాం.